అందరికీ శుభోదయం. ఈరోజు రెండవ క్లాసుని ప్రారంభించుకున్నాము. మరి మొదటి క్లాసులో మాతృభావన సంబంధించినటువంటి పాఠాన్ని మనం చూడడం జరిగింది. దానికి ముందు రెండవ క్లాసుకు ముందు ఒక చిన్న పద్యం చెప్పుకొని క్లాసును ప్రారంభించుకుందామమ్మా. విద్యార్థి అందరూ కూడా జాగ్రత్తగా వినండి. చిన్న పద్యము ఇది, సుభాషిత రత్నావళి గ్రంథంలోనిది పద్యము. దీని ఏనుగు లక్ష్మణకవి గారు రచించారు. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికి, విద్య యశస్సు భోగకరి విదేశీ బంధుడన్, విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మచ్చుడే. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికి, విద్య యశస్సు భోగకరి విదేశీ బంధుడన్, విద్య నృపాల పూజితము విద్య నిరుంగని వాడు మచ్చుడే. అమ్మ, విద్య అంటే చదువు. ఆ విద్య అనేది అంటే చదువు అనేది రహస్యంగా దాచిపెట్ట నిగూఢ గుప్తమగు విత్తం అంటే, విత్తం అంటే ధనము, రహస్యంగా దాచిపెట్టబడిన ధనము లాంటిది విద్య. ఈ చదువు అట రహస్యంగా దాచిపెట్టబడిందట, దీని దొంగిలించలేరట, దొంగలు ఎత్తుకొని పోలేరట, ఇది విదేశాలలో చుట్టము లాంటిది అట. విద్య నృపాల పూజితము అంటే రాజుల చేత కూడా పూజించబడేది ఈ విద్య. మరి ఇన్ని సుగుణాలు కల చదువుని మనం తెలుసుకోలేకపోతే మర్చుడే అంటే మూర్ఖుడే అని అర్థము. కాబట్టి అలాంటి చదువుని మనం అందరం కూడా సంపాదించుకోవాలి. దొంగలు దోచుకొని పోలేనిది, ఆభరణంలాగా ఉండేది, విదేశాలలో చుట్టం లాంటిది, రాజుల చేత పూజించబడేది. మరి అలాంటి విద్యను ఎరుంగని వాడు మర్త్యుడే అంటే మూర్ఖుడితో సమానము అని అర్థము. ఈ పద్యాన్ని సుభాషిత రత్నావళి గ్రంథం నుంచి తీసుకున్నాడు జరిగిందనమాట. ఇక ఈ పద్య భావం చూసారు కదమ్మా. ఈరోజు మనము మాతృభావన పాఠానికి సంబంధించి మీకు ఆల్రెడీ నేను ముందుగానే చెప్పి ఉన్నాను. ఆ ఏమి ఒక రాణి వాసము శివరాజంతట మేల్ముసుంగు అనల జ్యోతుల మా సర్దారుడు, ఈ నాలుగు పద్యాలు ప్రతి పదార్థాలకి మనము చూడడం జరిగింది. పాఠం మొత్తం కూడా ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. మరి పాఠం అర్థమై ఉంటుంది అని అని అనుకుంటున్నాను. ఇప్పుడు పాఠం వెనక ఉన్నటువంటి భాషాంశాలు అంటే పదజాలము భాషాంశాలు దానికి సంబంధించినటువంటి గ్రామర భాష చూద్దాం, మొత్తం చూడడం జరుగుతుంది. ఈరోజు ఉదయం క్లాసులో అందరూ కూడా మరి పాఠ్య పుస్తకాలు తీసుకొని వచ్చి ఉన్నట్లయితే మరి పాఠ్య పుస్తకాలు ఉన్నటువంటి పేజీ నెంబరు 8వ పేజీ తీయండి, దానిలోది మనం చూసుకోవడం జరుగుతూ ఉంది. దానిలో ముందుగా అవగాహన ప్రతిస్పందన వ్యక్తీకరణ సృజనాత్మకత దానికి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు ఆల్రెడీ ప్రశ్నలు ఉన్నాయి. మీకు పాఠం మీరు విన్నారు కాబట్టి దానికి సంబంధించిన ప్రశ్న జవాబు మీరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత భాషాంశాలకు సంబంధించి పదజాలం చూడమ్మా. పేజీ నెంబర్ 8 దానిలో పదజాలంలో వచ్చేసేసి చూడండి ఒకసారి. ప్రకృతి మామూలుగా ఫస్ట్ పర్యాయ పదాలు ఇచ్చారు. ఈ పర్యాయ పదాలు, అసలు పర్యాయ పదాలు అంటే ఏంటి? ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలను పర్యాయ పదాలు అంటారు. అదే అర్థం రావాలి ఒక పదానికి. ఇప్పుడు మనకి దీనిలో టెక్స్ట్ బుక్ ఏమి ఇచ్చారంటే చూడండి, ఆజ్ఞ ఇచ్చారు. ఆజ్ఞ అంటే ఆన, ఆదేశము, ఉత్తర్వు, నిర్దేశం అంటే అదే అర్థం వచ్చే పదాలు పర్యాయ పదాలు. కన్ను, అక్షి, నేత్రము, నయనము. అనలం, అగ్ని, వహ్ని, జ్వలనుడు. కాంత, కొమ్మ, పడతి, మగువ. ఇలా ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలని పర్యాయ పదాలు అని చెప్పేసి అని అంటారు. తర్వాత ప్రకృతి వికృతులు ఇచ్చే చూడమ్మా. రాజ్ని, రాణి. ప్రకృతి వికృతులు అంటే ఇవేంటంటే, మామూలుగా అసలు మన తెలుగు భాష సంస్కృత భాషలో నుంచి తెలుగులోకి తర్జమా చేసినప్పుడు అది గ్రాంధికము. ఆ గ్రాంధికంలో నుంచి గ్రాంధిక పదాలు ఉన్నటువంటి వాటిలో ఏంటంటే దీర్ఘాలు. మన ఎప్పుడైతే మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో అప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు ఏమైందంటే ఇంగ్లీష్ కొంత ఇంగ్లీష్ భాష వచ్చింది. ఆ ఇంగ్లీష్ భాషతో దీన్ని చేసేసారు. ప్రకృతి వికృతులు ఇంగ్లీష్ కొన్ని పదాలు కలిపి ఇలా తయారు చేయడం జరిగిందన్నమాట. కాబట్టి మన భాష కూడా ఇంగ్లీష్ పదాలతో మిక్స్ అయిపోయింది, కలిసిపోయింది. అచ్చ తెలుగు లేదు. వాస్తవంగా అచ్చ తెలుగు అంటే గ్రాంధిక భాష, అది కొద్ది కష్టంగా ఉంటుంది. కానీ దాన్ని వాడుక భాషలో వాడడానికి కష్టం కాబట్టి కొంత స్టైలిష్గా ఇంగ్లీష్ పదాలు కొన్ని కలిపి వాడుక భాషలు. ఇప్పుడు మామూలుగా అయితే చూడండి, కరెక్ట్ పదం అయితే రాజ్ని, రాణి అనేది రాజ్ని అని అంటారు. మామూలుగా చూడండి ఆన, ఆజ్ఞ కంటే ఆనా కరెక్ట్, వికృతి
ప్రకృతి పదమే క్యారెక్టర్. అట్లా ఆ వాటి చేయడం జరిగింది అన్నమాట. ఇవి ప్రకృతి రీతితో రాజ్ని రాణి ఆజ్ఞ ఆన ఛాయ ఛాయ రత్నము రతనము భక్తి భక్తి ఇవి ప్రకృతి రీతులు. ఇవేమో పర్యాయ పదాలు. తర్వాత నానార్థాలు చూడండి అమ్మా. తర్వాత ఇచ్చిన నానార్థాలు, ఈ నానార్థాలు కూడా మీ చూడండి. ఇచ్చ నానార్థాలు దీనిలో కూడా పదానికి ఈ నానార్థాలు ఏంటంటే పర్యాయ పదాలు. అంటే ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలు పర్యాయ పదాలు అని చెప్పాను. నానా అర్థాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు. ఒక పదానికి సమాన అర్థం వచ్చే పదాలు నానార్థాలు అని చెప్పేసి అంటారు. దాదాపుగా ఇవి అవి ఒకేలాగా ఉంటాయి. కొద్దిగా కొద్ది తేడాతో నానార్థాలు పర్యాయ పదాలు ఉంటాయి అన్నమాట. చూడండి, వాసము ఇల్లు, వస్త్రము వెదురు కాపురము, సూత్రము నూలిపోగు తీగ త్రాడు చట్టము, చరణము పాదము కిరణము పద్యపాదము, హరి యముడు సింహము కోతి కప్ప, రత్నము మణి నీరు వజ్రము. ఇవి నానార్థాలు. పర్యాయ పదాలు చెప్పుకున్నాము, ప్రకృతి విధుతో చెప్పుకున్నాము, నానార్థాలు చెప్పుకున్నాము. తర్వాత విత్పత్తి అర్థాలు. ఈ విత్పత్తి అర్థాలు ఇవేంటంటమ్మా, వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చేదానిని విత్పత్తి అర్థాలు అంటారు. వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇవ్వాలి. పూర్తి అర్థాన్ని కనుక ఇచ్చినట్లయితే దాన్ని విత్పత్తి అర్థాలు అని చెప్పేసి అంటారు. చూడండి, ఉదాహరణకి శివుడు ఇచ్చాడు, సాధువుల హృదయాన శయించువాడు, శయించి ఉండువాడు ఈశ్వరుడు. శివుడు అంటే సాధువుల హృదయాన శయనించి ఉండువాడు ఈశ్వరుడు. రెండవది పతివ్రత. పతిని సేవించుటయే వ్రతముగా కలిగినది సాధ్వి. పతిని సేవించుటయే వ్రతముగా కలిగినది సాధ్వి. మూడవది పురంది, గృహమును ధరించినది అంటే ఇల్లాలు స్త్రీ. గృహమును ధరించినది గృహిణి, గృహిణి గృహమును ధరించినది. అంగన అంటే చక్కని అవయవముల అమరిక కలది, చక్కని అవయవముల అమరిక కలది అందగడ్డ. ఇలా వాక్యానికి ఎప్పుడైతే పూర్తి అర్థం వస్తుందో దాన్ని విత్పత్తి అర్థాలు అని చెప్పేసి అంటారు. వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇచ్చేదేమో విత్పత్తి అర్థాలు, అదే ఒక పదానికి అదే అర్థం వచ్చే పదాలేమో పర్యాయ పదాలు, సమాన అర్థం వచ్చే పదాలేమో నానార్థాలు. తర్వాత ఇంకా విత్పత్తి అర్థాలు చెప్పాము, నానార్థాలు పర్యాయ పదాలు, ఇంకా కొన్ని ప్రకృతి విధంగా చూడనేమా. ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాళ్ళే ఇచ్చారు గౌరవము, ఇచ్చారు గౌరవం ఇచ్చాడు కింద ఇక్కడే ఉంటుంది చూడండి. గౌరవము ఉంటుంది అమ్మ అబ్బ చూడండి, రాశి రాయి, గీము గృహము అన్నీ ఇక్కడిక్కడే ఉన్నాయి, అవి మీరు చూసుకోవడం అనమాట. దోషము దోషము, బ్రహ్మ బొమ్మ చూడండి, పుణ్యము పుణ్యము ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, సరిపోతుంది. తర్వాత వ్యాకరణ అంశాలు చూడండి అమ్మ. ఈ వ్యాకరణ అంశాలు ఒకసారి ఈ క్రింది పదాలను పరిశీలించండి. వాటిలో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృత్తి సంధులు ఉన్నాయి, గుర్తించి విడదీసి సూత్రాలు రాయండి అని ఇచ్చాడమ్మా. చూడండి, పుణ్యావాసము ముందుగా, పుణ్యావాసము నేను ఆల్రెడీ నేను మీకు మొన్న చెప్పినప్పుడు ఒక క్లాస్లో చెప్పాను, రెండు మూడు పదాలు చెప్పాను. పుణ్యావాసము పుణ్యావాసము పుణ్యా ప్లస్ ఆవాసము పుణ్యావాసము అంటే చూడమ్మ, ఆవాసం అనేది సవర్ణ దీర్ఘ సంధి. పుణ్యా ప్లస్ ఆవాసము, పుణ్యావాసము సవర్ణ దీర్ఘ సంధి. సూత్రము ఆ ఈ ఊ అవే అచ్చులు పరమైనచో ఆ ఈ ఊ రూలకు
అవే అచ్చులు పరమైనచు వాణి దీర్ఘము వాణి దీర్ఘము నీకాదేశమగును వాణి దీర్ఘము దీర్ఘము ఈ సవన దీర్ఘ సంధిలో మెయిన్ మనకు కావాల్సిన దీర్ఘమే వాణి దీర్ఘము నీకాదేశమగును చూడండి ఆ ఈ ఊర్లకు ఆ ఈ ఊ గు ఇవి ఆ ఈ ఊ గు ఆ ఈ ఊర్లకు అవే అచ్చులు పరమైనచో వాణి దీర్ఘము ఆ ప్లస్ ఆ ఆ ఈ ప్లస్ ఈ ఈ U plus U, U. Ru plus Ru, Ru. Ai U Ru laku, Awe acchulu paramayana cho. Vani dhirgamu, Eka desam bagunu, dhirgamu eppade tavasudo. Unya plus avasamu, unya vasamu. Ikkada sai lakshale unnai. Eppade mana vedisthamu aaru vastayi. Aa vachin chusaru dhirgamu ile savarna tetchandi. Ee ai U Ru lu emantarante savarnalu antaru. Emantaru? సవర్ణాలు సవర్ణాలు ఆయి ఊరకు అవే అచ్చులు పరమైనచో వాణి దీర్ఘము ఏకాదేశం బగును దీర్ఘము దీర్ఘము వస్తే అది సవర్ణాలు అన్నమాట ఆ పుణ్యాప్రసావాసము పుణ్యావాసము సవర్ణ దీర్ఘ సంధి తర్వాత చూడమ్మ ఇంకోటి కూడా సిజ్ఞార్థంబుద సిజ్ఞా ప్లస్ అంబుద సిజ్ఞార్థంబుద సిజ్ఞా ప్లస్ అంబుద సిజ్ఞార్థంబుద ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి పుణ్యావాసము తర్వాత ఇంకొక సంధి వచ్చింది ఇక్కడ ఏంటంటే మదోన్మాదము సర్వోత్సాహము రెండవ సంధి మదోన్మాదము మదోన్మాదము మదా ప్లస్ ఉన్మాదము మదా ప్లస్ ఉన్మాదము ఊ పలుకుతుంది మదా ప్లస్ ఉన్మాదము మదోన్మాదము ఓ పలుకుతుంది చూడండి మదా ప్లస్ ఉన్మాదము మదోన్మాదము ఇది గుణసంధి గుణసంధి ఇది అకారమునకు ఈ ఊరులు పరమైనచు అకారమునకు ఈ ఊరులు పరమైనచు క్రమముగా అకారమునకు ఈ ఊరులు పరమైన క్రమముగా ఏ ఓ ఆర్ ఆదేశం పొందుతూ వచ్చాయి అకారమునకు ఈ కారణకు ఊ కారణకు ఊ ఐ అయితే ఏ వస్తుంది ఆ ఊ అయితే ఓ వస్తుంది ఇదైతే ఆర్ వస్తుంది చూడండి వీటిని గుణాలు అని చెప్పేసి అంటారు ఏ వారిని గుణాలు అంటారు మదా ప్లస్ ఉన్మాదము ఓ పలుదు మదోన్మాదము ఓ ఓపలు చూడండి మదోన్మాదము సర్వోత్సాహము ఇంకోటి కూడా చూడ అక్కడ సర్వోత్సాహము సర్వా ప్లస్ ఉత్సాహము సర్వా ప్లస్ ఉత్సాహము సర్వోత్సాహము రెండవ పదం ఇది కూడా అదే ఈ రెండు కూడా గుణసంధులు సర్వా ప్లస్ ఉత్సాహము సర్వో ఓ ఓపలు సర్వోత్సాహము మదోన్మాదము మదా ప్లస్ ఉన్మాదము మదోన్మాదము సర్వోత్సాహము ఇవన్నీ కూడా గుణసంధులు తర్వాత చూడండి గుణ ఔద్ధత్యం గుణ ఔద్ధత్యం ఇంకో పదం ఉంది ఇక్కడ గుణ ఔద్ధత్యం గుణౌద్ధత్యం
మాట్రెస్ ఔద్యత్యం గుణౌద్యత్యం ఇది వృద్ధి సంధి ఏ సందమ్మా వృద్ధి సంధి వృద్ధి సంధి ఏంటంటే అకారమునకు ఏ ఐదు పరమైతే ఐకారము అకారమునకు ఏ ఐదు పరమైతే ఐకారము ఏ ఐదు పరమైతే ఐకారము ఓ ఔలు పరమైతే ఓ ఔలు పరమైతే ఔకారము ఔకారము ఆదేశంగా వస్తుంది చూడండి బుద్ధి సంధి గుణ ఔద్ధత్యం గుణ ప్లస్ ఔద్ధత్యం గుణ ఔద్ధత్యం బుద్ధి సంధి అకారమునకు ఏ ఐలు పరమైతే ఏ ఐ గుణ ప్లస్ ఔద్ధత్యము అకారమునకు చూడండి ఒకసారి అకారమునకు ఏ ఐలు అకారమునకు ఏ ఐలు పరమైతే ఏమొస్తట ఔకారము సారీ అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారం వస్తుంది అకారమునకు ఏ ఐలు పరమైతేనేమో ఐకారం వస్తుంది ఓ ఔలు పరమైతే ఓ ఔ అకారమునకు ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది అన్నమాట అది దీన్ని ఈ బుద్ధి సంధి అంటారు అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము ఓ ఔలు పరమైతే ఔకారం ఆదేశంగా వస్తాయి చూడండి గుణ ఔద్ధత్యం ఔ గుణ ఔద్ధత్యం గుణ ప్లస్ ఔద్ధత్యం ఔ పలు చూడండి కాబట్టి ఇది బుద్ధి సంధి తర్వాత ఇంకోటి చూడండి రసైక స్థితి ఉంది రసైక స్థితి రసైక స్థితి రస ప్లస్ ఐక స్థితి రస ప్లస్ ఐక స్థితి ఐకారం ఇది కూడా చూడండి ఒకసారి ఐకారం ఇక్కడేమో ఔకారం రసైక స్థితి ఇది బుద్ధి సంధి ఈ సంధులు మొత్తం అయిపోయాయి తర్వాత ఇంకా చూడండి కింద క్రింది పదాల్లో ఉత్పత్తిక రుగాగమ లోనాలు సంధులు ఉన్నాయి పదాలు విడదీసి సంధి జరిగే తీరుని చర్చించండి అన్నాడు బంధమూర్చి బంధము ప్లస్ ఊర్చి బంధమూర్చి ఇది ఉత్వ సంధి ఉత్వసంధి అన్నా ఉకార సంధి అన్నా ఒకటే ఉత్వసంధి అన్నా ఉకార సంధి అన్నా ఒకటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యము బంధమూర్చి బంధము ప్లస్ ఊర్చి బంధము ప్లస్ ఊర్చి ఉకార సంధి సూత్రం చూడండి ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యము ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి నిత్యము సంధి ఉత్తునకు అంటే హ్రస్వమైన ఉకారము ఉత్తునకు అంటే హ్రస్వమైన ఉకారము ఉత్తునకు అచ్చులు 16 అచ్చులు పరమగునప్పుడంట సంధి సంధి అంటే పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం ఒకట సంధి అనబడు అనే సూత్రాన్ని పర్వత చిన్నేశ్వరి గారు చెప్పారు బాలవ్యాకరణంలో అది మామూలుగా అంతకుముందు ఆ సంధి కరెక్ట్ అన్న మామూలుగా అయితే సంధి అంటే రెండు పదంలో కలయిక దాన్ని విడగొడితే సంధి వస్తుంది కానీ బాలవ్యాకరణం దీని పర్వ చిన్నేశ్వరి గారు ఏం చెప్పారంటే ప్రౌఢ వ్యాకరణం బాలవ్యాకరణం రాసినప్పుడు
పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బహుట సంధి అనబడును. ఎట్లా అంటే ఇప్పుడు పరస్వరము పూర్వ స్వరానికి ముందున్నది, పరస్వరం మొదటున్నది. ఆ సంధి నిత్యము, నిత్యము అంటే తప్పనిసరిగా జరుగుట, అంటే ఎన్ని ఆటంకాలు ఎన్ని అవరాధాలు వచ్చినా కానీ తప్పనిసరిగా సంధి జరిగి తీరాల్సిందే. రాముడతడు రాముడు ప్లస్ అతడు గ్రావం అంతా, గ్రావము ప్లస్ అంతా, గ్రావం అంతా అతడిక్కడ, అతడు ప్లస్ ఎక్కడ, అతడెక్కడ, ఇతడి అదెట్లు, అది ప్లస్ ఎట్లు, అదెట్లు, ఇదెట్లు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా సంధి జరగట. గ్రావము ప్లస్ అంత, గ్రావం అంత, రాముడు ప్లస్ అతడు, రాముడు అతడు అంటే ఇంకేంటంటే మా తప్పనిసరిగా గుర్తున ఖర్చు పరమగునప్పుడు సంధి నిత్యము. పశ్వమైన ముఖారాన్ని గుర్తు అంటారు, అచ్చులు పరమగునప్పుడు సంధి తప్పనిసరిగా జరుగుట, అది ఉకార సంధి. బంధమూర్చి, బంధము ప్లస్ మూర్చి, బంధమూర్చి. తర్వాత చూడండి, అవ్వారలా, అవ్వారలా, ఆ ప్లస్ వారలా, అవ్వారలా, ఇది త్రికసంధి. ఆ ప్లస్ వారలా, అవ్వారలా, త్రికసంధి. నేను ఆల్రెడీ మన క్లాస్లో చెప్పాను, ఆయన గ్రూప్ పైకానే చెప్తాను. అవ్వారలా అనేది త్రికసంధి. దీనిలో కూడా మూడు సంధులు ఉంటాయి. ఈ త్రికసంధిలో మూడు ఉంటాయి. ఆగి ఏడు త్రికంబులనబడు, త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబుగానగు, ద్వీర్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆర్చికంబునకు దీర్ఘంబు హ్రస్వంబుగానగు అని మూడు సంధులు ఉంటాయి ఈ త్రికసంధిలో. అవ్వారల, ఎప్పుడైతే మనం పదాన్ని విడగొట్టేటప్పుడు వాకిటి వచ్చేస్తుందో అవ్వారల అనే త్రికసంధి. మూడు సూత్రాలు ఉంటాయి త్రికసంధిలో. ఆయి ఏడు త్రికంబులనంబడు, త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము బహుళంబుగానగు. ఆ ద్విత్వము మనం పదాన్ని విడదీసేటప్పుడు ఏం చేస్తామంటే అవ్వారల ఇప్పుడే గడగొట్టేప్పుడు ఆ ప్లస్ వారలా, ఆ ప్లస్ ఇవాగుతి వచ్చేస్తుందన్నమాట. అవ్వారల ఆయి ఏడు త్రికంబు, త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వము వాకింద బావొత్తు ద్విత్వము బహుళంబుగానగు. బహుళం అంటేనమ్మా నాలుగు రకాలు ఉంటాయి, ఆ బహుళంబుగానగు. ఆర్చికమ్మునకు దీర్ఘము అసంబుగానగు. అట ఆ త్రికసంధి అవ్వాలల త్రికసంధి. తర్వాత చూడండి, ఆ భక్తురాలు బాలింతరాలు గుణవంతురాలు, ఈ పదాలను చూడండి. భక్తురాలు ఇది రుగాగమ సంధి. భక్తురాలు భక్తు ప్లస్ ఆలు, భక్తురాలు. తర్వాత బాలింతరాలు, బాలింత బాలింతరాలు, బాలింత ప్లస్ ఆలు, బాలింత ప్లస్ ఆలు. తర్వాత ఇంకేముంది ఇక్కడ, గుణవంతురాలు, గుణవంతురాలు, గుణవంతు ప్లస్ ఆలు, గుణవంతు ప్లస్ ఆలు. ఇవన్నీ కూడా ఏంటంటే రుగాగమ సంధి. చెప్పడమ్మా రుగాగమ సంధి. ఈ ఆలు శబ్దము ఇదేంటంటే పేదాది శబ్దమునకు ఆలు శబ్దం పరంబగునప్పుడు రుగాగమంబగు సూత్రం. ఇది సూత్రం రాస్తా చూడండి ఒకసారి. పేదాది శబ్దమునకు ఆలు శబ్దం పరంబగునప్పుడు ఆలు, మీకు పదాన్ని విడదీసినప్పుడు తెలుస్తుంది చూడండి అమ్మా. భక్తు ఆలు, ఆ బాలింతరాలు, ఆ గుణవంతురాలు, ఆ పేదాది శబ్దమునకు, పేదాది శబ్దమునకు అంటే పేద ఆది మొదలుగా పదాలు, పేదాది శబ్దములకు ఆరు శబ్దము పరమగునప్పుడు, పేదాది శబ్దమునకు ఆరు శబ్దము పరమగునప్పుడు, ఆలు ఆలు శబ్దము పరమగునప్పుడు కర్మధారాయమునకు మువనంబగు. అది ఆలు శబ్దము పరమగునప్పుడు కర్మధారాయంబగు, పరమగునప్పుడు కర్మధారాయంబగు. ఇది ఆలు శబ్దము, ఇది రుగాగమ సంధి. తర్వాత చూడండి, అయిపోయింది బంధమూర్చి అవ్వాల పరి. తర్వాత ఇక్కడ ఏముందంటే దేశాల పుస్తకాలు, చూడ ఒకసారి, దేశాల పుస్తకాలు సమయాన, ఇది ఇంకొక సంధి. ఇది లులనల సంధి అంటారు. ఏమంటారమ్మా లులనల సంధి. ఇది చూడండి ఒకసారి, మూడు పదాలు రాసేస్తున్నాను. సమయాన దేశాల పుస్తకాలు, పుస్తకాలు
సమయమున్న దేశాల దేశము ప్రజల సమయము ప్రజల సమయాన దేశము ప్రజల దేశము ప్రజల పుస్తకములు ప్రజ పుస్తకము ప్రజల పుస్తకాలు చూడండి సరే ఇది లులనల సంధి లులనల సంధి అంటే చూసారు కదా ఇక్కడ నా లా వస్తుంది లులనల సంధి దీనికి సూత్రము లులనలలు పరమగునప్పుడు లులనలలు లులనాలు పరమగునప్పుడు లులనలలు పరమగునప్పుడు ఒక్కొక్కప్పుడు ముఖాగమానికి పరమగునప్పుడు ఒక్కొక్కప్పుడు ముఖాగమానికి లులనాలు పరమగునప్పుడు ఒక్కొక్కప్పుడు ముఖాగమానికి ఒక్కొక్కప్పుడు ముఖాగమానికి లోపము ముఖాగమానికి లోపం వస్తుంది తర్వాత దానికి ముందున్నటువంటి అచ్చులకు దీర్ఘం వస్తుంది దానికి ముందున్న దానికి ముందున్న అచ్చులకు దీర్ఘము విభాషణగు దానికి ముందున్న అచ్చులకు దీర్ఘము విభాషణగు చూడండి సమయాన విడదీస్తే సమయము ప్లస్ నా దేశములు దేశాల దేశము ప్లస్ లా పుస్తకము ప్లస్ లా ఇవన్నీ కూడా లులనల సంధి అంటే లులనలు పరమగునప్పుడంట ఒక్కొక్కప్పుడు ముఖాగమానికి ఇయో ముఖాగమానికి లోపం వస్తుంది దానికి ముందున్నటువంటి అచ్చునకు దీర్ఘమునే విభాషగా వస్తుంది ఇది లులనల సంధి ఇక చూడండి ఇక మీకు దాదాపుగా వ్యాకరణాంశాలు మొత్తం నేను చెప్పినట్టుగానే ఉన్నాను పుణ్యావాసము మధోన్మాదము సమదీర్ఘ సంధి సిజ్ఞార్థముగా సమదీర్ఘ పుణ్యావాసము సమదీర్ఘ సంధి సిజ్ఞార్థముగా సమదీర్ఘ సంధి మధోన్మాదము గుణసంధి సర్వోత్సాహము గుణసంధి గుణోద్యోత్యము రసైక స్థితి బుద్ధిసంధులు బంధముర్చి ఉకార సంధి అపారాల త్రిక సంధి భక్తురాలు బాలింతరాలు గుణవంతురాలు ఈ మూడేమో రోగాగమ సంధులు దేశాల పుస్తకాలు సమయానేమో రోణాల సంధి ఈ క్రింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి లక్షణాలను సరి చూసుకోండి అని చెడునమ్మ ఇక్కడ ఇది చూడాలి ఇక సందులు భాషాంశాలు సందులు అయిపోయినాయి ఇక్కడ చూడండి ఈ క్రింది పద్యపాదాల్లోని అలంకారాన్ని గుర్తించండి లక్షణాలను సరి చూసుకోండి అని చెడు మామూలుగా అలంకారాలు రెండు రకాలు శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అలంకారాలు ఎన్ని రకాలు రెండు మనము శరీరాన్ని ఏ విధంగా అయితే అలంకరించుకుంటామో అంటే బట్టలు వేసుకోవడమే కాదు బట్టలతో పాటు ఆభరణాలు నగలు ఇంకా రకరకాల స్ప్రేలు హెయిర్ స్టైల్స్ అన్నీ పెట్టుకొని మనం శరీరాన్ని ఏ విధంగా అయితే అలంకరించుకుంటామో ఈ పద్యాలకు కూడా అలంకారము అందం పద్యానికి ఛందస్సు ఒకటి అలంకారం ఒకటి ఈ రెండే పద్యానికి బాగా అందం వచ్చేస్తారన్నమాట ఇప్పుడు చూడండి ఒకసారి ఇందులో మామూలుగా దీనిలో అలంకారాన్ని గుర్తించడం చూడు ఈ అలంకారాలు రెండు రకాలు శబ్దాలంకారాలు అర్థాలంకారాలు ఫస్ట్ ఏమో అర్థాలంకారాలు అర్థాలంకారాలు రెండోదేమో శబ్దాలంకారాలు శబ్దాలంకారాలు అర్థాలంకారాలు అంటే అర్థం ఏంటంటే అమ్మా శబ్దాన్ని బట్టి గ్రహించేదేమో శబ్దాలంకారాలు అర్థాన్ని గ్రహించేదేమో అర్థాలంకారాలు శబ్దాన్ని గ్రహించేది శబ్దాలంకారము అర్థాన్ని గ్రహించేది అర్థాలంకారాలు ఇందులో ఈ అర్థాలంకారాలు కొన్ని శబ్దాలంకారాలు కొన్ని ఉంటాయి మామూలుగా ఏంటంటే ఉచ్చానుప్రాస చేకానుప్రాస లాటానుప్రాస ఇవన్నీ కూడా అలంకారాలు ఇవి మామూలుగా శబ్దాలంకారాలు ఉంటాయి ఈ అర్థాలంకారాలు ఏంటంటే ఉపమాలంకారము ఉద్రేక్ష అలంకారము
అర్చయుక్త అలంకారము ఇలా ఉంటాయి. ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష, మామూలుగా ఉపమాలంకారము, ఉత్ప్రేక్ష అలంకారము, రూపకాలంకారము, స్వభావక్త అలంకారం, ఇవన్నీ కూడా అర్థాలంకారాలకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో చూడండి ఒకసారి. అనుచున్ జే ఊరి మీరే కన్నుగవతో ఆస్పందోష్టముతో ఘన హుంకారముతో నట దృక్పుటితో గర్జిల్లు నా బోన్సలేసిన చూడాని అని చూడండి ఒకసారి. అనుచున్ జేవురి మీర, అనుచున్ జేవురి మీని కన్నుగవతో ఆస్పందోష్టముతో ఘన హుంకారముతో నట దృక్పుటితో గర్జిల్లు ఆ బోన్సలేసిన చూడాని. ఇక్కడ శివుడు శివాజీ అనుచున్ అలా చెప్పాడే సోమదేవుని అరుస్తూ, అనుచున్ జేవురు మీని కన్ని జేవురని ఎరుపు రంగుతో కన్నుగవతో కళ్ళన్నీ కూడా ఎర్రగా చేసుకొని ఆస్పందోష్టముతో తన పై పదవి అదురుతూ ఉన్నట్లుగా ఉన్నటువంటి గణహంకారముతో గర్వంతో బాగా అటు తిరుగుతూ నట దృక్పుటితో రెండు నొసళ్ళు పై ఒక చక్క తీసుకుని వచ్చి ఒక ముడిపడినట్టుగా నటుడు అంత కోపంతా కూడా తన ముఖంలో కనపడుతూ ఉందన్నమాట. నట దృక్పుటితో గజ్జిల్లు అరుస్తూ ఉన్నటువంటి ఆ భోన్సలేసిన చూడాన్ని, ఆ భోన్సలేసిన శివాజీ మహారాజు చూడడానికి సభంతా కూడా భయపడింది. నిశ్చేష్టాలైపోయి సభంతా కూడా అసలు ఎట్లా ఉన్నారు అంటే అతను చూడడానికి కొద్దిగా భయపడిపోయారు. అంతా ఘన హుంకారంతో గర్జిస్తూ ఉన్నాడు. ఆయన కళ్ళన్నీ కూడా ఎర్రగైపోయి అంటే ఆయన ముఖ కవళికలు వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన శరీరం ఉన్నటువంటి ముఖాన్ని ఎలా ఉంది, ఆ సమయంలో శివాజీ ముఖం ఎలా ఉంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అతని యొక్క స్వభావాన్ని తెలియజేస్తారు. కాబట్టి ఇందులో స్వభావోక్తి అలంకారం ఉంది. ఏ అలంకారం అమ్మా? స్వభావోక్తి అలంకారం ఉంది. స్వభావోక్తి అలంకారము స్వభావాన్ని తెలియజేస్తుంది. ఎవరి స్వభావము? శివాజీ యొక్క స్వభావము. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయని, ఆయన పై పెద్దకి అదురుతూ ఉందని, రెండు నొసళ్ళు దగ్గరికి ఒక చోట తీసుకొచ్చి పెట్టాడని, ఆ ఘన హుంకారంతో గర్జిస్తున్నటువంటి ఆ శివాజీ యొక్క స్వభావాన్ని తెలియజేశారు. కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం అని మనం చెప్పుకో. స్వభావాన్ని తెలియజేసేది కాబట్టి, మనిషి యొక్క స్వభావాన్ని తెలియజేసేది కాబట్టి స్వభావోక్తి అలంకారం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూడండి, క్రింది పద్య పాదాలకు గురులగులు గుర్తించి గణ విభజన చేసి అవి ఏ పద్యాలకు సంబంధించివో నిర్ణయించండి, లక్షణాలను చర్చించండి అన్నాడు చూడమ్మ. తర్వాత ఈ క్రింది పద్య పాదాలు గురులగులు గుర్తించి గణ విభజన చేసి అవి ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి అన్నాడు చూడండి. ఆ ఏమి యొక్క రాణి వాసము పుణ్యావాసము తెచ్చినావా. ఇది ఇక్కడ చూడండి, గురులగులు గుర్తించమన్నాడు. ఇక్కడ ఛందస్సు నేను మీకు ఇందాకే చెప్పా, శరీరాన్ని ఏ విధంగా అలంకరించుకుంటామో అలాగే పద్యాలకి అలంకారం ఏంటి తెలుసా? ఛందస్సు. పద్యానికి అలంకారము ఛందస్సే. పద్యానికి అలంకారము ఈ ఛందస్సే. చూడండి ఒకసారి, ఈ ఛందస్సుని మూడు రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలుగా? మూడు రకాలు. ఈ ఛందస్సుని మూడు రకాలు. ఒకటి వృత్తాలు, రెండు జాతులు, మూడు ఉపజాతులు. ఒకటి వృత్తాలు, రెండు జాతులు, మూడు ఉపజాతులు. వృత్తాలు ఏమైంది? నాలుగు ఉంటాయి. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మధ్యేపుడు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మధ్యేపము. జాతులు వచ్చేసి కందము, ద్విపద, కందము, ద్విపద, యమకము, ముక్త పదగ్రస్తము, యమకము, ముక్త పదగ్రస్తము, ఇవన్నీ కూడా ఇవి. ఉపజాతులు వచ్చేసి ఆట వెలది, సీసము, ఆటగలది, సీసము, తేటగిది. ఈ మూడు
ఆటవలది తేటకీర్తి సీసము ఈ మూడేమో ఉపజాతులు. జాతులేమో కందము ద్విపద యమకము ముక్తపద గ్రస్తము. ఇవేమో వృత్తాలు వచ్చేసి మూడు నాలుగు ఉత్పలమాల ఉత్పలమాల చంపకమాల శార్దూలము మత్తేము ఇవి నాలుగు. ఛందస్సుని ఇలా మూడు రకాలుగా వర్గీకరించారు. వృత్తాలు జాతులు ఉపజాతులు. అసలు పద్యానికి అలంకారం ఈ ఛందస్సే. కాబట్టి ఈ మూడు రకాల్లో వృత్తాలు జాతులు ఉపజాతులు మనకి పరీక్షలకి దృష్ట్యా వచ్చేది వృత్తాలే ఎక్కువ వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువ వచ్చేది వృత్తాలే. ఈ వృత్తాల్లో ఉత్పలమాల చంపకమాల శాద్వలము మత్యవం వస్తాయి. ఈ ఉత్పలమాల అనేవి ఈ ఉత్పలమాల చంపకమాల శాద్వలము మత్యవం ఈ నాలుగు కూడా మూడక్షర గణాలు. ఎన్ని అక్షర గణాలు? మూడక్షర గణాలు. అంటే మూడక్షర గణాలు అంటే యగణము మగణము తగడము రగడము జగడము భగణము సగణము నగణము మొత్తం ఎనిమిది ఉంటాయి. మూడక్షర గణాలు ఎనిమిది ఉంటాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? ఎనిమిది. ఈ మూడక్షర గణాలు వచ్చేది మాత్రమే ఉత్పలమాల చంపకమాల శార్దూలము మత్యవము. ఉత్పలమాల చంపకమాల శార్దూలము మత్యవము వీటికి మాత్రమే ఎనిమిది అక్షర మూడక్షర గణాలు వస్తాయి. ఎనిమిది ఉంటాయి. ఆ ఎనిమిది ఏంటంటే యగణము మగణము తగడము రగడము జగడము భగణము సగణము నగణము లగణము. ఇవి ఎనిమిది ఉంటాయి. ఇందులో ఉత్పలమాల చూడండి ఒకసారి. ఉత్పలమాల గణాలు ఇందులో ఎలా వస్తాయంటే భరణ బబరవ భరణ బబరవ భరణ బబరవ చంపకమాల నజ భజ జజరా నజ భజ జజరా శార్దూలము మసజస తతగా మసజస తతగా మత్యవము సబరణ మయవా సబరణ మయవా. ఇవి ఇలా వస్తాయి గణాలు. ఈ భరణ బబరవ నజబ జజర వీటన్నిటికంటే కూడా చంపకమాల పెద్దవి. భరణ ఇవి యతిస్థానము వీటికి ఉంటాయి. మళ్ళీ యతిస్థానము ప్రాసనము ఉంటుంది. ఇవి ఉత్పలమాల పది చంపకమాల పదకొండు శార్దూలము పదమూడు మత్యమము పద్నాలుగు. మొత్తం అక్షరాలు చూడండి పంతొమ్మిది ఇరవై 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 ఒకటి సారీ ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై మొత్తం అక్షరాలు. ఇది అన్నిటికీ చెల్లితే ప్రాసనం ఉంటుంది. ఇది మామూలుగా వృత్తాలకి. ఇక జాతులు కందము ద్విపద యమకము ఇవి పక్షులు అంత పెద్ద ఏం రావు. ఉపజాతులు కూడా పెద్ద ఏం రాదు. ఎక్కడో ఒక్కసారి మాత్రము ఆట వెళ్ళి తేటగీతి ఎప్పుడన్నా ఒకసారి ఇస్తూ ఉంటాడు. ఇది ఛందస్సు దీనికి ఇంకా పై పైన జస్ట్ బ్రీఫ్గానే చెప్పాను మీకు. ఇందులో చూడండి ఆ ఏమి ఒక రాణీవాసము పుణ్యావాసము తెచ్చినావా. ఇది దేనికి సంబంధించింది? మత్స్యస్తగా శార్దూలానికి సంబంధించింది. మీరు గణ పూజ చేసేటప్పుడు ఇలా శార్దూలానికి ఏమేమి వస్తాయి మత్స్యస్తగా మీరేం చేస్తారంటే పరీక్షలో మీ కనుక రాకపోతే యమత రాజబాణ సలగ సూత్రం ఇట్లా వేసుకొని యమత రాజబాణ సలగ వేసుకొని దాని ప్రకారం యగణము మగణము యగణము మగణము తగణము రగణము జగణము భగణము అలా వేసుకుంటే గురువులు లఘువులు గుర్తుపెట్టుకొని మీరు చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చిన్న క్లాసుల్లో చెప్పే ఉన్నాము. ఎనిమిది తరగతి ఏడు తరగతి ఎనిమిది నుంచి పరిచయం చేస్తున్నాము. ఆ ఎనిమిదిలోనే మీకు ఆల్రెడీ ఈ గణ విజయ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. దాన్ని మూడుగా చేసుకొని ఆ ఏమి ఉందనుకోండి. ఇప్పుడు ఆ ఏమి ఇట్లా మూడుగా విభజించుకొని దాన్ని యమత రాజ బాణ సలగం సూత్రం వేసుకొని గణపతి చేసుకుంటే సరిపోతుంది అనమాట. తర్వాత చూడండి ఈ క్రింది పదాలను విడదీయండి అన్నాడమ్మా. ఈ క్రింది పదాలు ఇది వాంగ్మయము క్రింది పదాలు విడదీయండి అన్నాడు చూడమ్మా. వాంగ్మయము
తీరవారం జగన్నాథు ఇవి విడదీస్తే వాంగ్మయము వాక్ ప్లస్ మయం వాంగ్మయం రాణ్ మహేంద్రవరం రాట్ ప్లస్ మహేంద్రవరం రాణ్ మహేంద్రవరం రాట్ ప్లస్ మహేంద్రవరం రాట్ ప్లస్ మహేంద్రవరం రాణ్ మహేంద్రవరం రాణ్ మహేంద్రవరం జగన్నాథుడు జగత్ ప్లస్ నాదుడు జగత్ ప్లస్ నాదుడు జగన్నాథుడు జగత్ ప్లస్ నాదుడు జగన్నాథుడు ఈ చోట ఒకసారి ఇది అనునాసిక సంధి వాంగ్మయము వాంగ్ ముక్కుతో పలుకుతున్నాము వాక్ ప్లస్ మయము వాంగ్మయము జగత్ ప్లస్ నాదుడు జగన్నాథుడు రాట్ ప్లస్ మహేంద్రవరము రాణ్ మహేంద్రవరము రాట్ ప్లస్ మహేంద్రవరము రాణ్ అనునాసిక సంధి అమ్మ అనునాసికము నాసికము అంటే ముప్పు ముక్కుతో పలికేవి మామూలుగా మీకు వచ్చింది మేము సెవెంత్ క్లాసులోనే చెప్తున్నాం సిక్స్ సెవెంత్ సిక్స్త్ సిక్స్త్ నుంచే పరిచయం చేస్తాము సిక్స్త్లో ఏంటంటే మామూలుగా వర్ణమాల వాక్యాలు చెప్తాము సెవెంత్కి వచ్చేసరికి మీకు ఈ వచ్చేస్తాయి రూపాలు హ్రస్వాలు దీర్ఘాసులు అన్నీ వస్తాయి కదా వాటిలో అనునాసికాల్లో కవర్గము చవర్గము టవర్గం ఉంటాయి కవర్గము టవర్గము చవర్గము తవర్గము పవర్గము కచతపాలు ఇవి ఇవి ఈ కచతపాలనే అనునాసిక సంధి బాగా వినండి వాక్ ప్లస్ మయం వాంగ్ మయం వాంగ్ మయం వాంగ్ 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 పలుకుతుంది చూడండి వాక్ ప్లస్ మయం ముక్కుతో పలుకుతున్నాము రాణ్ మహేంద్రవరము రాట్ ప్లస్ రాట్ రాట్ ప్లస్ మహేంద్రవరం టకారం ఇక్కడ టకారం వచ్చింది ఇక్కడ ఇక్కడేమో వాక్ ప్లస్ మయము కా 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 అదే గుడితనం చూసారా కా కా గా గా ఇనే ఇనే చూడండి వాక్ ప్లస్ మయము వాంగ్ మయము రాట్ ప్లస్ మహేంద్రవరము రాణ్ మహేంద్రవరము టా 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 నా కక్కగా ఇనే ఇది ఇనే ఇది ఇది ఉండదమాట ఇది ఇది వాక్ ప్లస్ మయము రాట్ ప్లస్ మహేంద్రవరము టాటా డాటా నా దీనికి రాట్ ప్లస్ టా రాట్ ప్లస్ రాట్ ప్లస్ రాణ్ మహేంద్రవరము నా వచ్చేసి చూసారా చివరక్షరం అనమాట చివరక్షరాలు తర్వాత జగత్ ప్లస్ నాదుడు జగన్నాథుడు జగన్నాథుడు తా తాతా దాదా నా తాత దాదా నా నా ఇదిగో నా నా ఇనే ఈ మూడే ఈ పదాలకి వాక్ ప్లస్ మయము ఇనే రాట్ ప్లస్ మహేంద్రవరము ఈ నా ఈ వాక్ జగత్ ప్లస్ నాదుడు జగన్నాథుడు ఇవన్నీ కూడా అనునాసిక సంధి అనునాసిక సంధి సూత్రం చూడండి ఒకసారి వర్గ ప్రథమాక్షరాలకు సూత్రం ఆల్రెడీ మీ టెక్స్ట్ బుక్ లోనే ఇచ్చారమ్మా నేను చెప్పే పని కూడా లేదు వర్గ ప్రథమాక్షరాలకు కచ్చట తప్పలు ఇందాకే చెప్పాను మీకు కవర్గము కా చ ట కా ప కవర్గము చవర్గము తవర్గము పవర్గము ఇవన్నీ కూడా రావాలి ఈ కచ్చటపాలకు నా గాని మా గాని చివరంతమై అదే నా గాని మా గాని పరమైనప్పుడు అదే వర్గ అనునాసికాలు అదే వర్గ అనునాసికాలు పరమవుతాయి అదే వర్గ అంటే కక్క గగ్గ ఇన టట డడ్డ నా తత దడ్డ నా పాప బాబ మా చూసారా కా చ ట తాప చ చ జ జ నా తాత దాద నా పాప బాబా ఆ వాటిలోదే ఆ చివరి అక్షరం ఆ చివరి అక్షరమే వాక్ ప్లస్ మయము వాంగ్ మయము ఇనే రాణ్ మహేంద్రవరము రాట్ ప్లస్ మహేంద్రవరము ఈ రాణి ప్రాయాల చూసారా తా జగత్ ప్లస్ నాదుడు జగన్నాథుడు అవి అనునాసికము ముక్కుతో పలికేది కాబట్టి అనునాసిక సంధి అని చెప్పేసి అని చెప్పారు ఇంకా ఇంకిక్కడ కొన్ని పదాలు చూడండి తన్మయము తత్ ప్లస్ మయము తన్మయము అక్కడ ఆల్రెడీ ఇచ్చిన రెండు పదాలు కూడా తత్ ప్లస్ మయము తన్మయము తర్వాత రాణ్మాణి చూడండి ఒకసారి రాణ్మాణి ఇది కూడా రాట్ ప్లస్ మాణి మరునందనుడు మరునందనుడు మరుత్ ప్లస్ నందనుడు మరునందనుడు మరుత్ ప్లస్ నందనుడు మరుత్ ప్లస్ నందనుడు ఇవన్నీ కూడా అనునాసిక సదులు అనమాట తర్వాత కింద ఇక తేటగీతి పద్యము ఇచ్చాడు తేటగీతి పద్యాల లక్ష్యాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు శేష పద్య లక్ష్యాల గురించి మీకు కింద ఇచ్చాడు తేటగీతి తర్వాత ఇవి మీకు అంత పరీక్షలో ఎక్కువ ఇవ్వరులే దాదాపుగా మీకు టెక్స్ట్లో ఎక్కువ ఇచ్చేది ఏంటంటే ఉత్తరమాల చెప్పమాల శాఖలు మధ్యమే ఇస్తూ ఉంటారు పరీక్షకి ఇది ఈ గణభజన దీంతో ఈరోజు దాదాపుగా మాతృభావన పాఠం అయిపోయిందని నేను అనుకుంటున్నాను మరి మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగచ్చు
సంధులు సమాసాలు భాషాంశాలు పదజాలం మొత్తం ప్రకృతి వికృతులు వ్యాకరణాంశాలు సంధులు ఎక్కువ సమాసాలు ఛందస్సు అలంకారం అలంకారం ఒక్కటే స్వభావిక అలంకారం ఒక్కటే ఉంది ఇది ఒకటేను ఈరోజు ఈ క్లాసుని ముగించుకున్నాము నాకు ధన్యవాదాలు తెలియజేసుకుని విద్యార్థి క్లాసుని ముగించుకుంటున్నాను.